ఈ వాలెంటైన్ స్పెషల్స్ లో ఈ రోజు సెకండ్ రెసిపీగా క్యారమెల్ కస్టర్డ్ చేసుకుందాం. ఈ రెసిపీ ఎవరెవరైతే పాలు ఎగ్స్ ఇష్టపడతారో ఎగ్ లవర్స్ కోసం అండ్ మిల్క్ లవర్స్ కోసం ఈ క్యారమెల్ కస్టర్డ్. క్యారమెల్ కస్టర్డ్ చేసుకోవడానికి ఒక 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ ఒక గిన్నెలో తీసుకొని లంప్స్ లేకుండా మంచిగా కలుపుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో పాలు పోసుకొని మరగపెట్టుకోవాలి. మరుగుతుండగా ఈ కస్టర్డ్ పౌడర్ వేసి కలపాలి. తర్వాత ఒక పావు సేర్ ఒక గ్లాస్ హెడ్ షుగర్ వేయాలి. షుగర్ మంచిగా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. తర్వాత ఒక 8 ఎగ్స్ తీసుకొని లీటర్ పాలకు 8 ఎగ్స్ కావాలి. మంచిగా గిలక్ కొట్టుకొని ఈ ఎగ్ వాసన రాకుండా మంచి ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. ఈ చల్లారిన పాలల్లో కలపాలి. తర్వాత మనం క్యారమెల్ చేసుకోవాలి. క్యారమెల్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక గిన్నెలో మనం ఏ గిన్నెలో అయితే ఈ క్యారమెల్ కస్టర్డ్ చేసుకుంటామో ఆ గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక 5-6 చెంచాల షుగర్ తీసుకొని అందులో వేసుకోవాలి. ఒకటే ఒక చుక్క వాటర్ పోసుకొని మంచిగా కలపాలి. కలర్ మారేంత వరకు మాత్రమే ఉంచాలి. మాడనివ్వద్దు, మాడితే చేదుగా అయిపోతుంది, అస్సలు బాగుండదు. కాబట్టి కలర్ మారగానే స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ రెసిపీ నాకు మా చిన్న వాళ్ళ అమ్మ నేర్పించారు. ఆవిడ ఇప్పటికీ ఎంతో యాక్టివ్గా ఎంతో హెల్తీగా ఉంటారు. మా అందరికీ రోల్ మోడల్ లాగా ఉంటారు. ఇప్పటికీ తనకి 80+ ఉన్నాయి. స్టవ్ ఆఫ్ చేసేస్తే కాసేపటికి చల్లారిన తర్వాత పూర్తిగా గట్టిపడుతుంది. ఆ గట్టిపడిన ఈ క్యారమెల్లో ఈ పాల మిశ్రమాన్ని పోయాలి. నేను కలుపుకున్న ఈ లీటర్ పాలకు 2 గిన్నెల్లో సరిపోతుంది. అందుకోసం 2 గిన్నెలు తీసుకొని 2 గిన్నెలలో పోసుకున్నాను. తర్వాత కుక్కర్లో వాటర్ పోసుకొని ఆ వాటర్లో ఈ గిన్నె పెట్టుకొని దాని మీద మూత మంచిగా పెట్టుకోవాలి. అలా ఒక గిన్నె మీద ఇంకో గిన్నె పెట్టుకొని మూత పెట్టుకొని విజిల్ పెట్టుకోవాలి. ఆ వెయిట్ పెట్టుకున్న తర్వాత ఒక విజిల్ వచ్చిన తర్వాత ఫ్లేమ్ సిమ్ చేసుకోవాలి. ఫ్లేమ్ సిమ్ చేసుకొని 1/2 అవర్ ఉంచాలి. 30 మినిట్స్ సిమ్లో ఉంచుకున్నాక స్టవ్ ఆఫ్ చేయాలి. తర్వాత కుక్కర్ మూత తీసి మెల్లగా గిన్నెలు టేబుల్ మీదను ఎక్కడైనా పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని 3-4 గంటలు ఉంచుకుంటే మంచిగా సెట్ అవుతుంది. ఇదిగో ఇలా ఒక ప్లేట్లో తీసుకుంటే ఎంత మంచి కలర్తో ఎంత బాగుంటుందో చూడండి. ఇందులో ఎగ్స్ వాడాము, పాలు వాడాము. ఈ రెండు మంచి ప్రోటీన్ ఫుడ్, పిల్లలలో పెరుగుదలకు ఎంతో ఉపయోగపడతాయి. ఎముకలకు బలంగా ఉంటుంది, కాల్షియం ఉంటుంది. మంచి ప్రోటీన్ ఫుడ్ కాబట్టి పిల్లలకు పెడితే చాలా ఇష్టంగా తింటారు. పిల్లలే కాదు, పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. ఎంతో బలాన్ని ఇచ్చే ఈ పుడింగ్ని మనం తింటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చిందా? మీరు ట్రై చేయండి. చాలా ఈజీ కదా. చేసుకొని తినడానికి ఏదైనా పార్టీలో ఫంక్షన్స్ అయినప్పుడు గెస్ట్లకు పెట్టడానికి కూడా బాగుంటుంది. ఈ క్యారమెల్తో డిజైన్స్ చేసుకోవచ్చు. దానికోసం ఇలా క్యారమెల్ చేసుకొని దాంతో ఒక పేపర్ మీద ఇలా ఏ రకమైన డిజైన్స్ కావాలంటే ఆ రకమైన డిజైన్స్ వేసుకోవచ్చు. నేను ఈ వ్యాలెంటైన్స్ కోసం హార్ట్ షేప్లో చేసి పెట్టాను. బాగుందా? చూడటానికి ఎంత బాగుంటుందో రుచికి కూడా అంతే బాగుంటుంది. ట్రై చేస్తారు కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. ఈ వీడియో మీకు ఇష్టమైతే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.